అందరికీ శుభాభివందనములు. ఒక డాక్టర్గా నేను కొన్ని సూచనలు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ, నేను వైద్యుడినైనా వైద్యులకే వైద్యుడు, అపర వైద్యుడు మన దేవుడు యేసు ప్రభువారు. సో ఆయన లేకుండా ఈ సృష్టి లేదు, నేను పూర్తి విశ్వాసంతో ఉంటాను. ఆయన ఉండబట్టే మేము మనం ఇలా ఉన్నామని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను. ఓకే, కాబట్టి దేవుడు లేకుండా ఏ పని మనం చేయలేం, దేవుడు లేకుండా ఏ పని చేయలేం. నేను అంత విశ్వాసం పాత్రుడు. ఒకప్పుడు మరి నేను ఒక కృష్ణా జిల్లాలో చిన్న పల్లెటూరులో పుట్టి, మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు, మరి వాళ్ళకి నేను పుట్టి, వాళ్ళ మరి అప్పుడు పక్కా వెంకటేశ్వర భక్తుడిని నేను. అలాంటిది నా పెళ్ళి అయిన తర్వాత నా భార్య ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. పెళ్ళైన 1 ఇయర్కే నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. పూజలు విగ్రహారాధనని పక్కన పెట్టేసేసి మరి దేవునిలో ప్రార్థన చేసుకుంటూ నా జీవితాన్ని సాగిస్తూ ఉన్నానన్నమాట. అప్పటి నుండి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో, ఎవరూ ఊహించిన అద్భుతాలు, మిరకిల్స్. గాడ్ కెన్ డూ మిరకిల్స్ అన్నది. గాడ్ కెన్ డూ గట్ హీ డస్ ఆల్ మిరకిల్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి సీయింగ్ యూ కెన్ సీ మెనీ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే దేవుడు ఒక్కడే కార్యం చేయడు, ఎవరి వల్ల కాదు. సో అంత నమ్మకంగా నేను దేవుని యొక్క ప్రార్థనలో నా జీవితాన్ని సాగిస్తున్నాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి ఇద్దరు పిల్లలు మరి అంటే ఈ టైంలో చెప్పచ్చో లేదో, మరి నా కులానికి బేస్ చేసుకుంటే నేను కమ్మ కులానికి చెందినవాడిని, కానీ నాకు ఒక అమ్మాయి పుట్టింది ఫస్ట్. నాకెవరో ఆడపడుచులు లేదంటే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే అమ్మాయిని ఇచ్చాడు దేవుడు. తర్వాత 2 ఇష్యూ వచ్చేసరికి మళ్ళీ అమ్మాయి అయితే చాలా కష్టం, మీ అందరికీ తెలుసు మా క్యాస్ట్లో. కానీ అటువంటిది నా భార్య నేను ప్రార్థన చేసుకుంటే చక్కటి హీరో లాంటి అబ్బాయిని నాకు మరి దేవుడు ప్రసాదించడం జరిగింది. ఇది నిజంగా అద్భుతమే. తర్వాత నేను ఒక మాదిరిగా ప్రిపేర్ అయ్యాను, దేవుళ్ళు నమ్మకం ఉంచాను. MBBS అయిన తర్వాత MD ఎంట్రన్స్ పెడితే నేను ఊహించిన దానికన్నా ఎన్నో ఇంతలు ఎక్కువగా స్టేట్లో 181 ర్యాంక్ ఇచ్చారు. 181 నా ర్యాంక్. మరి ఇక్కడే గుంటూరులోనే ఉండి మరి ప్రిపేర్ అవ్వడం, ఇక్కడే నేను సీట్ రావడం, ఇక్కడే చదువుకోవడం, ఇక్కడే సెటిల్ అవ్వడం అంత దేవుని ఏర్పాటు. మా భార్యకి కనపడింది, దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదమ్మా, గుంటూరులోనే ఉండండి, అది కూడా అరండలపేట ప్రాంతమే. క్లియర్గా స్వరం వినబడింది. మరి అరండలపేటలోనే మరి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను గత ఎన్నో సంవత్సరాలుగా. ఈ సందర్భంలో డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని ప్రార్థన చేసుకుంటూ మానవత్వం అనేది, అంటే దేవుళ్ళు చెప్తాడు, చర్చికి వెళ్తే మనం చర్చికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్తారు, భాషగా చెప్తూ ఉంటారు, వాక్యంలో ఉంది, మన అన్నీ తెలుసు, కానీ ఎవరు పాటించరు. ముఖ్యంగా మనిషి అనాథ మనిషి అంటే మానవత్వం కలిగిన వాడే మనిషి. మానవత్వం అంటే ఏమిటి? జస్ట్ 4 పాయింట్లు నా ఉద్దేశంలో. ఎదుటి వాడికి సహాయం చేయడం, నిరుపేదలకు నిస్సహాయులు ఉంటారు, వాళ్ళందరికీ సహాయం చేయడం నీ వంతు సహాయంగా. 2వది ఎవ్వరికి కూడా అపకారం చేయకుండా ఉండడం. 3వది దొంగతనం చేయకుండా ఉండడం. 4వది మోసం చేయకుండా ఉండడం. ఈ 4 సూత్రాలని ఎవరైతే పాటిస్తారో వాళ్ళని డెఫినెట్గా దేవుడు అనేవాడు కాపాడతాడు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. ఎస్, అలాగేనే మరి నా పుట్టుకతో రావడము మరి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ సర్వీస్, పేదవాళ్ళకి సహాయం చేసే ఈ సర్వీస్ అది ఎప్పటి నుంచో వచ్చింది. నిరుపేదలకు సహాయం చేసి చేయవానికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే, అనేక మిరకిల్స్ ఈవెన్ నా ప్రాక్టీస్లో కూడా నేను చేయని తప్పుకి, ఒక నర్సు ఒక ఇంజక్షన్ బదులు ఒక ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మరి ఆ మనిషి అలాగ చనిపోయి ఎలా చనిపోతూ ఉండగా పక్కనే ఐసీ ఉండబట్టి మాకు ఐసీలో తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, నేను నా భార్య నా కుటుంబం అంతా పిల్లలందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ అమ్మాయిని మేము చేయలేదు బాబా, పొరపాటున సరే సిస్టర్ తప్పు చేసింది, మెడికల్ షాప్ కూడా తప్పు ఇంజక్షన్ ఇచ్చాడు, ఆ ఇంజక్షన్ మళ్ళీ నర్స్ ఇచ్చింది చూడకుండా. సో ఇద్దరు వల్ల
ఆ ప్రాణానికి ప్రమాదం. నిజంగా ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆ తరుణంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అనుకోకుండా ఒక డాక్టరు, అదే టైంకి ఒక మత్తు డాక్టర్ గారు, అనస్థీషియా డాక్టర్ గారు వచ్చారు. ఇదెందుకు చెప్తున్నానంటే ఆ ఇచ్చిన ఇంజక్షన్ ఏంటంటే అనస్థెటిక్ డాక్టర్, అంటే మత్తు ఇంజక్షన్, మత్తు డాక్టర్లు వాడే ఇంజక్షన్ సిస్టర్ ఇచ్చింది. ఆవిడ ఆల్మోస్ట్ చనిపోయింది, పల్స్ పడిపోయింది, హార్ట్ బీట్ లేకుండా పోయింది. అదే టైంలో మసాజ్, హార్ట్ కార్డియాక్ మసాజ్ చేసి ఆ డాక్టర్ గారు రావడం, వెంటిలేటర్ మీద పెట్టడం, ఇవన్నీ చేస్తే మీ నంబరు అద్భుతం అన్నమాట. మర్నాడు సాయంత్రానికి చక్కగా అమ్మాయి లేచి కూర్చుని మాట్లాడి ఈరోజు ఎంతో ఆనందంగా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉంది. మరి ఇది అద్భుతం కాదా? దేవుడు చేసిన కార్యం కాదా? దేవుడే చేస్తాడు అంతే. ఇలాంటి ఒకటి కాదు, అంటే కోకోలాలు అనమాట, అంటే ఒక సాక్ష్యంగా నేను చెప్పాలనుకున్నాను, ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడూ కూడా చాలా మన అందరినీ కూడా ఒక తలగా హెడ్గా చేస్తాడు తప్ప తోకగా ఏ రోజు చేయడు. అది నా యొక్క విశ్వాసం. అందరూ కూడా ఇదే పాటించాలని నా యొక్క సలహా. లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో, మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మీ అందరికీ తెలుసు కరోనా అనేది వచ్చింది. ఈ వైరస్ మరి చైనా వాళ్ళు తయారు చేసి పంపించారో, లేకపోతే దాని అంతలో పుట్టి వచ్చిందో, అది దేవుడికే తెలుసు. అది కూడా లేకపోతే దేవుడే పుట్టించాడో, దేవుడు ఉగ్రతను మనం తట్టుకోలేము. దేవుడు ఉగ్రతను తట్టుకో, ఆయన కోపం వచ్చే పనులు చేయకూడదు, ఆయన ప్రార్థనలోనే ఉండాలి. దేవుడు ఉగ్రతనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ అందరికీ తెలుసు మాస్క్ ధరించుకోవాలి. మాస్క్ ఎందుకు ధరించుకుంటాం? ఎదుటి వాళ్ళు తగ్గినప్పుడు మనం పీల్చకుండా ఉండడానికి, మనం పొరపాటు తగ్గితే వాళ్ళకు పీల్చకుండా ఉండడానికి రెండు రకాలు ఉపయోగపడేటట్లు మాస్క్ ధరిస్తాం. రెండోది ఫ్రీక్వెంట్గా, ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా మనం శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఎక్కడ వైరస్ ఉంది ఎవరికీ తెలియదు, కంటికి కనబడదు అది. సో దేన్ని టచ్ చేసినా కూడా ఖచ్చితంగా చేతులు కడుక్కుంటానే, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం, వీలైతే సబ్బుతో లేకుంటే శానిటైజర్తో. సో రెండోది. మూడోది ఫిజికల్ డిస్టెన్స్, అంటే భౌతిక దూరం. భౌతిక దూరం అంటే 6 feet, 6 అడుగుల దూరం మెయింటైన్ చేసినట్లయితే మనం తగ్గిన వాళ్ళు పీల్చరు, వాళ్ళ దగ్గర మనం పీల్చరు, లేక పీల్చలేము. తర్వాత టచ్ కూడా చేయకుండా ఉంటాం కాబట్టి వాళ్ళ షర్ట్ మీద ఉండొచ్చు, బాడీ మీద ఉండే షేక్ హ్యాండ్లకి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? అందుకే. తర్వాత మనం కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవన్నీ మానుకున్నాం. ఎందుకు మానుకున్నామంటే వైరస్ అనేది ఎదటి వాడి బాడీ మీద ఉండొచ్చు. సో దాన్ని టచ్ చేస్తే మళ్ళీ ఆ చేతులు ఏదైతే ఉందో ఆ చేతులు మనం ముక్కులో, నోట్లో, కంటిలో పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మనకు వైరస్ అటాక్ అయ్యి కోవిడ్తో మనం సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం షేక్ హ్యాండ్ తీసుకోవడం, కౌగులించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ వైరస్ మన చేతులకు అంటుకుంటుంది. ఆ చేతుల్ని ఏం చేస్తాం? మనకు తెలియకుండానే మనం ముక్కులో పెట్టుకోవచ్చు, కంటిలో పెట్టుకోవచ్చు, కంటి ఎట్లా నునుపుతూ ఉంటాం, నోట్లో పెట్టుకోవచ్చు. సో ఈ మూడిట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా డెఫినెట్గా అది మనకు అటాక్ అవుతుంది, కోవిడ్ అటాక్ అవుతుంది. కోవిడ్ అటాక్ అయిన తర్వాత మరి మీకు తెలియదు ఏమో, అందరికీ తెలిసిన విషయాలే నేను రిపీట్ చేస్తున్నాను. జస్ట్ లైక్ మన చర్చికి ఎందుకు వెళ్తాం ప్రతి వారం? వాళ్ళు పాస్టర్స్ రిపీటెడ్గా చెబుతూ ఉంటారు. మనం చేసే తప్పులు కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందుకే కదా మన చర్చిలోకి వెళ్ళేది. అలాగే మీ అందరికీ తెలుసు నేను చెప్పే విషయాలన్నీ. కానీ మళ్ళీ నేను ఒక డాక్టర్గా మీకు చెప్తున్నాను, మెయిన్ ఈజ్ కాంటాక్ట్, టచ్ే మెయిన్ డేంజర్. తర్వాత నాసోకోమియల్ అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అనమాట, తుమ్మినా తగ్గినా వస్తుంది. సో ఇది తర్వాత ఆటోమేటిక్గా వాష్ చేసుకోండి. ఈ మూడు పాయింట్లు జాగ్రత్త చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం బయటపడే అవకాశం ఉంటాం. ఇకపోతే కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయిందని అనుకోకుండా ఎప్పుడు కూడా మనిషి ప్రతిసారి ఎప్పుడు కూడా ఏ ఫుడ్ తింటున్నా సరే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మన ఇంటి పక్కన ఒక ఆంటీ అంకుల్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన బాబు లడ్డూలు చేసింది ఆంటీ, 2 లడ్డూలు తినని పెడతారు. పెట్టిన వెంటనే మనం ఏం చేస్తాం? ఎప్పుడు కూడా చేతులు వాష్ చేసుకునే అలవాటు మనకు లేదు. సో ప్రతిసారి అనమాట ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో అన్నం తిన్నా, టిఫిన్ చేసినా, ఏదైనా స్వీట్ తిన్నా, పక్కింట్లో తిన్నా, ఎవరు గెస్టులో వచ్చి గెస్టులు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తిన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా చేతులని మొహమాటం లేకుండా వాష్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అని చెప్పి వాష్ చేసుకునే తినాలి. దట్ యూ షుడ్ ఇంకల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ క్లీనింగ్ ద హ్యాండ్స్ ప్రయర్ టు టేక్ ద ఫుడ్. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇకపోతే సో నాకు తెలిసి వ్యాక్సిన్ వస్తుందంటే వస్తుంది, ఏదో రోజున వస్తుంది.
వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా పోతుంది, ఓకే. కరోనా పోయిన తర్వాత ఇంకొకటి వైరస్ రాదని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా ఇంకో వైరస్ వస్తుంది. దేవుడే చేస్తాడు ఇవన్నీ. దేవుడి యొక్క ప్రార్థనలో ఉన్నట్లయితే ఎన్ని క్యూర్ అవుతాయి, తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి కరోనా వచ్చింది పోయిందని అనుకోకుండా మన ప్రార్థనలో ఉండి, ఈ కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా దీనికి నాకు తెలిసిన ట్రీట్మెంట్ ఒకే ఒకటి ఏంటంటే ప్రార్థన. దేవుడు ఒక్కడే దీన్ని క్యూర్ చేయగలడు. దీనికి క్యూర్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రపంచంలో, దేవుడే చేస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రార్థనలో ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ కరోనా కాదు కదా, ఏ వైరస్, నువ్వు దేవుని నమ్మినట్లయితే ఏ తెగులు నీ గుటారమును తాకదు అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని నమ్మండి, ప్రార్థన చేసుకోండి. కోవిడ్నే కాదు ఏ జబ్బు కూడా మనకు రాకుండా దేవుడు ఎల్ల వేళలో మనకు తోడుగా ఉంటాడు. సో ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే డెఫినెట్గా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా మరి ఆనందంగా ఉంటారని చెప్పేసి నా యొక్క సలహా. దేవా నీ నామం ఎరిగానని నన్ను కీడు నుండి తప్పించితివి. దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా ఘనపరచితివి. రెక్కలతో నీ రెక్కలతో నన్ను నీవు కప్పియుంటివి. రెక్కలలో బలమైన రెక్కలలో నాకు ఆశ్రయం కలిగించితివి. దేవా నిన్ను ప్రేమించానని నన్ను కీడు నుండి తప్పించితివి. దేవా నీ నామం ఎరిగానని నన్ను బహుగా కనపరచితివీ.